నేను ఎమ్మెల్యే అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నా నగర నియోజకవర్గానికి, నా కుటుంబ సభ్యులైన ఈ నగర ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఇదే నియోజకవర్గాల్లో 40-45 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యే చూశారు. నాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేజర్ గా అన్ని కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒకటే కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది. కానీ నేనేదో చూడలేదు, కులాలని చూడలేదు, కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను. బలచలు వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బలచమములు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది. సో దాంట్లో 2 దాదాపుగా చేసించాము. ఒకటి ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తారా అది కూడా అలాగే ముస్లింస్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా కుటుంబంలో నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అలాగే పార్కులు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ ఇన్వేషన్ ది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరి ముందుగా మనం చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ గడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్ వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో నేను చూస్తే ఇక్కడ ప్రజలు పూర్తి అయ్యింది. దగ్గరలోనే మన మొదలయ్యర్స్ కోసం టీటీడీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాల వాళ్ళు వెళ్ళారు కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసించామని కూడా గర్వంగా చెప్పగలను. అలాగే డిగ్రీ కాలేజ్ లో మీరు చూస్తే మనకి అసలు ఒక ఫిజికల్ గ్రూప్ లేదు మీటింగ్స్ కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలని కానీ. సో టెక్నికల్ గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రాజెక్ట్ ఆర్టికల్ ట్రస్ట్ ద్వారా అది కూడా యాక్షన్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే పుత్తూరు పోర్ట్ లో రోడ్డు లేక బతుకంగా ఉంటే ప్రాజెక్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్ ఇంకా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు, అందరూ మనవాళ్ళే అనుకున్నారు కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో ఒక సుహాని లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వము పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటపడంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది, ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మేమందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే నేను సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని నేను భూమి పూజ చేసి బిల్డింగ్కి ఒకసారి అడుగుపెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరుకున్నందుకు కొందరు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు.